ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పరితపించినటువంటి గొప్ప మేధావి ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఒక అంగవైకల్యుడని చెప్పి తెలిసినా కూడా ప్రభుత్వం వాస్తవికంగా ఆయనను కుట్ర కేసులు ఈ దేశంలో ప్రశ్నించినందుకే దేశద్రోహి కింద ఆయనను జైల్లో దాదాపు 10 సంవత్సరాలు బంధించి ఆ వీలు చేరికే పరిమితమైనటువంటి ఆ సాయిబాబా గారిని చూసి ప్రభుత్వం గదగద వణికిపోయి తీరిపత చర్యగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అనేక మానసిక శారీరకంగా వేధించి వేధించడం వల్ల ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వం హత్యగా భావించి ఈ హత్యను తీవ్రంగా ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరఫున మేము ఖండిస్తున్నాము ఈ సందర్భంగా వారి మరణం ఈ భారతదేశ ప్రజలకు పీడిత దారిద ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాలకు తీరని రూట చెప్పి తెలియజేస్తూ సాయిబాబా గారికి ఘనంగా విప్లవ జోహార్ చేస్తున్నాం జోహార్ కామ్రేడ్స్ సాయిబాబా జోహార్ జోహార్ జోహార్